గులాబీ నేతల్లో దళిత బంధు స్కీమ్ దడ పుట్టిస్తోందా సీఎం వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు మంత్రులు ఆందోళనకు గురవుతున్నారా మూడు లక్షల నొక్కిసిన లిస్టు సీఎం వద్ద నిజంగానే ఉందా సిట్టింగులకే సీట్లను ఇప్పటి వరకు అనుకున్నా భవిష్యత్తులో సిట్టింగ్ సీటు గల్లంతు కానున్నదా ఆశవాహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయా ఉమ్మడి పాలమూరు జిల్లాలో దళిత బంధు స్కీమ్ ఎలాంటి చిచ్చు రేపుతోందే లెట్స్ వాచ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికలు వేరు ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు వేరు అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు కేవలం కేసీఆర్ చరిష్మాతోనే జరిగాయని అంచనాలున్నాయి ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఒకవైపు సీఎం కేసీఆర్ మరోవైపు అన్నట్టుగా ఎన్నికల్లోకి వెళ్లారు అప్పటి పరిస్థితులు కూడా గులాబీ దళానికి అనుకూలించాయనే చెప్పాలి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక్క సీటు మినహా పదకొండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుని విజయ బావుట ఎగురవేసింది చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారని ప్రచారం జరిగిన కేసీఆర్ చెరిష్మాతో విజయ గర్వంతో ముందుకు సాగారు కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి అనతి కాలంలోని గులాబీ కండువా కప్పుకున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినట్టు అయింది ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుచుకుంటూ వచ్చారు ఎక్కడైనా చోట్ల ఓడిపోయినా ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని సైతం తమ వైపు తిప్పుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గులాబీబాస్ భావిస్తున్నారట ఈసారి కూడా కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట కానీ చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ కు సంక్షేమ పథకాలు కలిసి రావడం లేదట దీనికి తోడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రతిబంధకంగానే మారుతోందని సమాచారం ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ వెనకాడుతున్నట్లు సమాచారం ఈ విషయం ఇప్పటికే బహిర్గతం అవడంతో అనుమానాలున్న సెగ్మెంట్ల నుంచి కొత్త నేతలు ప్రగతి భవన్ వైపు చూస్తున్నారట ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అలజడి మొదలైందట సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఓ రహస్య సర్వే చేయిస్తున్నారట మరోవైపు ప్రత్యేక నిపుణుల టీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు గులాబీ దళంలో ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు సైతం కేసీఆర్ కు అందినట్లు సమాచారం దీంతో ఇప్పటికే ఆయన ఆ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట సిట్టింగులకే మరోసారి అవకాశం ఇస్తామని ఓవైపు కేసీఆర్ చెబుతున్నా వాస్తవంగా ఉమ్మడి జిల్లాలోని ఆ ఆరు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల అభ్యర్థుల పనితీరు పట్ల కేసీఆర్ ఒక ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నారు గతంలో ఓడిపోతామని అనుకున్న అభ్యర్థులు కేసీఆర్ పనితీరుతో గట్టెక్కారు కానీ భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట దీంతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం ఇప్పటి నుంచి తమ పంథా మార్చుకోకుంటే భవిష్యత్తులో టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదని వారికి వారే మారే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ఐ స్వయంగా బాంబు పేల్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు లో కొందరు ఎమ్మెల్యేలే మూడు లక్షల రూపాయలు నొక్కేశారని వారి చిట్టా తన వద్ద ఉందని బాంబు పేల్చారు దీంతో ఇప్పటి వరకు సిట్టింగులు సేఫ్గా ఉన్నామనుకున్న వారి గుండెల్లో పిడుగులు పడ్డట్టయింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఏడు నియోజకవర్గాల్లో దళిత బంధు లో అవకతవకలు చోటు చేసుకున్నట్టు సీఎం కేసీఆర్ వద్ద సమాచారం ఉందట ఇందులో ముఖ్యంగా దళిత బంధు స్కీం కింద వచ్చే పది లక్షలకు సంబంధించి మూడు లక్షలు స్థానిక ఎమ్మెల్యేలు వారి అనుచరులే బహుమతిగా నొక్కేసినట్లు ప్రచారం జరుగుతోందట ఇది నిజమేనని కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్ ఇస్తామని గతంలో చెప్పిన గులాబీబాస్ ఇప్పుడు మాట మార్చే అవకాశముందట దళిత బంధు స్కీంతో సిట్టింగ్ సీట్లు గల్లంతు కావడం తథ్యమని ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట గతంలో చేపట్టిన సర్వేలతో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో దళిత బంధు స్కీమ్ కూడా ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోందట ప్రతి ఒక్కరూ ఎక్కడైనా తమ అనుచరులు ఇలాంటి పనులకు పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నట్టు ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా సీఎం వద్ద మోకరిల్లే అవకాశముందని లేదంటే సీటుకి ఎసరు వచ్చేస్తుందని ప్రచారం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో దళిత బంధు స్కీమ్ కమిషన్ రెచ్చరేపుతోంది ఏది ఏమైనా రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న రహస్య సర్వేల వల్ల ఉమ్మడి జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైందట భవిష్యత్తులో తీరు మార్చుకోకుంటే ఖచ్చితంగా టికెట్ గల్లంతవుతుందని ఇప్పటి నుంచి అనుమానం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు గులాబీ దళంలో చోటు సంపాదించేందుకు కొత్త నాయకత్వం ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నారట మరి భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్లకే అవకాశం దక్కుతుందా ఆశావహులకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి